మట్టు పెట్టే విధంగా ఏదైతుందో ఆమె ప్రాణాన్ని ముప్పు తెచ్చుకుంది. ఆమె ప్రాణాన్ని త్యాగం చేసిందయ్యా, ఆమె ప్రాణాన్ని త్యాగం చేసింది అంటూ నేను ఎవరు ఉన్నారు ప్రాణాలు త్యాగం చేసి అని చెప్పి అంటున్నాను. ఓట్ అదృష్టమయ్యా, ఎట్లుంటే అట్లయితే ఓట్ల కోసం ఏదైతే సమాజం చీల్చే కుట్ర నానే, ఓట్ల కోసం సమాజం చీల్చే కుట్ర నా అని చెప్పి అంటున్నా. దయచేసి ఏదైతుందో నేను నాకు రాజకీయ జన్మనిచ్చింది జగించాలని యువజవర్గం, నా జీవితం చివరి అంకం వరకు అని చెప్పి అంటున్నా. నా తుది శ్వాస వరకు నాకు అదృష్టం కలిసి వచ్చి పార్లమెంట్ మెంబర్ గెలిస్తే అదృష్టం, పార్లమెంట్లో నా వాణి వినిపిస్తా. ఏ విధంగా శాసనసభ్యుడిగా శాసన మండలి సభ్యుడిగా నా వాణి వినిపించి సమస్యలు అన్నింటి పరిష్కారం చూపెట్టే విధంగా ప్రభుత్వం గుర్తించారు. రేపు భవిష్యత్తులో కూడా పార్లమెంటరీ డెమోక్రసీలో ఏదైతుందో ఇదో జగిత్యాల ప్రాతిపదికం జీవన జగిత్యాల గౌరవం నిలబెట్టే విధంగా ఏదైతుందో నా ఫలితం నా యొక్క బాధ్యత వర్తిస్తాను చెప్పండి. దయచేసి నాకు సహకరించండి, దయచేసి నాకు సహకరించండి. ఇలా మనిషి ఏదైతుందో ఆపదలు ఉన్నప్పుడు ఎవరైనా కానీ దయగుణమే నా దృష్టిలో పల ఓటర్లంతా దయగుణం ఇబ్బంది లేదా, ఓటర్లంతా దయగుణం ఇబ్బంది లేదు. ఆల్వేస్ ఓట్ విల్ గో బై సింపతి. అయ్యో పాపం ఇంకా నేను కష్టాల్లో ఉన్నాను ఆపదలు, దయచేసి నాకు అందగా నిలబడి చెప్పిన కోర్టు తెలివి తీసుకుంటున్నా. ముఖ్యంగా మా కౌన్సిలర్ సోదరులందరూ కూడా ఇలా రాజకీయాలకు అతీతంగా నాకు అండగా నిలవడానికి ముందుకు వచ్చినందుకు మీరు మీ సహచరులకు అందరు కూడా నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.